సమర్పించుకుంటావా నేడు? సర్వలోక దాహమును తీర్చిన జీవాధిపతి అయిన క్రీస్తుకు దోసరి నీళ్లు కరువాయనా లేదు? తీర్చినా
ఇంకొకసారి, సృష్టికర్త అయిన దేవుడు ఈ యావత్ సృష్టినంతా కూడా కేవలం 6 రోజుల్లో చేశాడు. ఇన్ 6 డేస్ హి హస్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్. సూర్య చంద్ర నక్షత్రాలు, పాలు పుంత, మిల్కీవే, గెలాక్సీస్, కొండలు, లోయలు, సముద్రములు, నదులు, చెట్లు, వృక్షాలు, జలచరములు, ఖగచరములు, అడవి మృగాలు, ఇవన్నిటిని కూడా దేవుడు కేవలం 6 రోజుల్లో చేసి ముగించారు. చెప్పండి, ఎన్ని రోజుల్లో? ఇన్ 6 డేస్. ఈ 6 రోజుల్లో దేవుడు సృష్టించిన ఈ సృష్టి యొక్క వింత చాలా ఆశ్చర్యకరమైంది. నక్షత్రాల సంఖ్య ఎవరికైనా తెలుసా? ఈ నక్షత్రాలను ఈనాడు మానవుడు ఎవడు లెక్కించలేని పరిస్థితి. ఆ నక్షత్రాల సంఖ్య ఎవరికి తెలియదు కూడా. అంచనా వేయటానికి కూడా వాళ్ళకి ఆ జ్ఞానం సరిపోదు. ఇంత ఉండవచ్చు అనుకుంటున్నారే కానీ వాస్తవం మాత్రం తెలియదు. అలాంటి నక్షత్రాలను మానవుడు ఇంత ఉంటుందనే అంచనా కూడా వేయలేని స్థితిలో ఉన్న అంత విస్తారమైన సంఖ్య కలిగిన ఆ నక్షత్రాలన్నీ కూడా దేవుడు ఒక్క మాటలో సృష్టించాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. చెప్పండి గట్టిగా, ఆయన ఘనపరుస్తాం. చెప్పండి గట్టిగా, ఆయన మాటలో ఉన్న శక్తి, ఆయనలో ఉన్న ప్రభావం కలుగును గాక అన్నాడు. అండ్ సో ఇట్ వాస్. సూర్యుడు కలుగునుగాక, చంద్రుడు కలుగునుగాక, నక్షత్రములు కలుగునుగాక, మృగములు కలుగునుగాక, పక్షులు కలుగునుగాక, వృక్షములు కలుగునుగాక. జస్ట్ అ వర్డ్, ఒక మాట, అవి కలిగాయి. కానీ మానవుడు కలుగునుగాక అని చెప్పలే. కలుగునుగాక అంటే కలిగేవాడు, కానీ అలా చెప్పక దేవుడే ప్రయాసపడి మట్టిని పిసికి ఒక బొమ్మగా చేసి ఆ బొమ్మలో దేవుడు తన శ్వాసను ఊదాడు. ఆ తర్వాత మనిషి చలించువాడై జీవాత్మై దేవునితో మాట్లాడసాగాడు. ఈ వింత ప్రపంచాన్ని కేవలం దేవుడు 6 రోజులు చేసి ముగించాడు. అయితే విచిత్రమైన సంగతి ఏంటో తెలుసా? నేటికి యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చేసి 2000 సంవత్సరం కావస్తుంది. 2000 సంవత్సరాలు దాటిపోయింది. ఈరోజు వరకు క్రొత్త నిబంధన సంఘం ఒకటి కట్టబడలేదు. గమనించండి, 2000 సంవత్సరాలు అయిపోయింది, ఈరోజు వరకు సంఘం ఒకటి స్థాపించబడలేదు. వై? కారణం ఏంటి? 6 డేస్లో సృష్టినంతా చేయగలిగిన వాడు క్రొత్త నిబంధన సంఘం చేయడం కష్టమా? సూర్యుడు ప్రభావం తెలుసా? సూర్యగోళంలో ఉన్న అగ్ని ఎంతో మనకు తెలుసా? శాస్త్ర జ్ఞానానికి అందని విచిత్రమైన సత్యాన్ని ఒక్క మాటతో చేయగలిగిన వానికి సంఘం చేయడం ఇంత కష్టమా? కాదు. అండ్ వై ఇట్ ఈస్ సో లేట్? క్రొత్త నిబంధన సంఘం కట్టడానికి 2000 సంవత్సరాలు ఇంకా సరిపోలేదా? ఎందుకు ఇంకా సంఘం కట్టవాలి?
2000 సంవత్సరం నుండి ప్రభు వస్తున్నాడు వస్తున్నాడు అనే వార్త వింటూ ఉన్నాం. ఆయన రాలేకపోతున్నాడు. వాయ్, ఎందుకో తెలుసా? సంఘం ఇంకా కట్టబడలేదు, విశ్వాసం ఇంకా కట్టబడలేదు. తను నిలబడినాను అనుకుంటున్నాడు, పడుతున్నాడు. తను స్థిరపడ్డాను అనుకుంటున్నాడు, అస్థిరుడు అవుతున్నాడు. బలము పొందాను అనుకుంటున్నాడు, బలహీనుడు అవుతున్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడు? ఆయన ప్రత్యక్షత సమయంలో ఎప్పుడు? సంఘం సిద్ధపడాలి. సంఘం సిద్ధపడిన తర్వాతనే ఆయన వస్తాడు. ఆ సంఘ సిద్ధపాటు ఇంకెంతకాలం పడుతుంది? ఈరోజున నా మనసు విప్పి అనేక విషయాలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం చెప్దాం. చెప్పండి సంతోషంగా, హల్లెలూయా, హల్లెలూయా. 2000 సంవత్సరాలు అయిపోయినా సంఘం కట్టబడటానికి, కట్టబడకపోవటానికి ప్రాముఖ్యమైన కారణం మీకు చెప్తాను. చదవండి, సామెతల పుస్తకం 23:23. బుక్ ఆఫ్ ప్రావర్బ్స్ 23:23. సత్యమును అమ్మివేయక సత్యాన్ని కొని ఉంచుకో. బై ద ట్రూత్ అండ్ డు నాట్ సెల్ ఇట్. సత్యాన్ని కొనుక్కో, సత్యాన్ని అమ్మకు. ఆ రెండు మాటలు గమనిస్తున్నారా? సత్యాన్ని కొనుక్కోమంటున్నాడు, సత్యాన్ని అమ్మవద్దు అంటున్నాడు. బయింగ్ అండ్ సెల్లింగ్, డూ యు నో వాట్ ఇట్ ఈస్? అమ్ముట కొనుట ఏంటో తెలుసా? అదొక వ్యాపారంతో పోల్చబడింది. సత్యాన్ని అమ్మకు, దాన్ని కొని జాగ్రత్తగా ఉంచుకో, జాగ్రత్తగా కాపాడుకో. అంటే సత్యము అనగా దైవ భక్తి ఒక ఆత్మ సంబంధమైన వ్యాపారం అంటిది. దిస్ ఈజ్ అన్ స్పిరిచువల్ బిజినెస్. ఈ వ్యాపారంలో ఆత్మ సంబంధమైన అనేకమైన కార్యాలు మనం సాధించి దేవుని రాజ్యానికి యోగ్యులుగా మార్చబడవలసి ఉంది. ఒక వ్యాపారంలో లాభము నష్టము ఉన్నట్లుగా ఆత్మ సంబంధమైన ఈ వ్యాపారంలో కూడా కొందరు లాభముతో ఉంటారు, కొందరు నష్టమైపోతున్నారు. అపొస్తలుడైన పౌలు ఒక మాట రాస్తారు, సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉంది అన్నాడు. గాడ్లీనెస్ విత్ కంటెంట్మెంట్ ఇస్ గ్రేట్ గెయిన్. సంతుష్టి సహితమైన దైవ భక్తి. తిమోతి 1:6 ఆ మాట రాస్తుంది, సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉంది. దైవ భక్తిలో గొప్ప లాభం ఉందంట. మీకు మరో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఒకడు ఇల్లు కట్టాడు, దానికి పునాదులు లేవు, గాలివాన వచ్చింది, ఆ ఇంటి మీద మోదింది, ఆ ఇల్లు కుప్ప కూలింది. ఆ తర్వాత కింద రాయబడిన మాట ఏంటో తెలుసా? దాని నష్టము గొప్పది అని రాస్తుంది. ఆ దైవ భక్తి కూలిందంట, ఆ కట్టడం కూలిందంట, ఆ విశ్వాసి కూలిపోయాడట. తర్వాత రాస్తుంది, దాని నష్టము గొప్పది, గ్రేట్ వాజ్ ద లాస్, గ్రేట్ ఈస్ ద గెయిన్ అండ్ ద గ్రేట్ ఈస్ ద లాస్. దైవ భక్తి కొందరికి లాభ సాధనం, కొందరికి నష్టముగా మారుతుంది. ఈరోజున సూటిగా ఒక ప్రశ్న, దైవభక్తి దేవుడు అందరికి ఇచ్చాడు, దైవభక్తిని ఇచ్చాడు మీకు.
ఒక బిజినెస్ గా ఇచ్చాడు, డెవలప్ చేయి, అభివృద్ధి పరచు. 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు డెవలప్ చేయి, గ్రోత్ నువ్వు ఇంకా పెంచు, అభివృద్ధి చేయి. ఈ దైవభక్తిని అభివృద్ధి చేయవలసింది. విశ్వాసులమైన మనం అనేక సార్లు ఏం చేస్తున్నామంటే దైవభక్తిని క్రమక్రమముగా దిగజారింప చేసేసి మన ఆత్మీయ జీవితంలో నష్టమైపోతున్నాం. అందుకనే కొందరు లాభాల మీద లాభాలు సంపాదిస్తుంటే కొందరు నష్టం మీద నష్టాన్ని సంపాదిస్తున్నారు. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. దేవుడు మీకు దైవభక్తి ఇచ్చాడు కదా, ఈ దైవభక్తిని అనుభవిస్తున్న మీరు లాభంలో ఉన్నారా, నష్టంలో ఉన్నారా? మీరు ప్రభువుని నమ్ముకొని 5 సంవత్సరాలైంది, 10 సంవత్సరాలైంది, 15 సంవత్సరాలైంది, పుట్టుకతోనే క్రైస్తవులు కొంతమంది ఉన్నారు. సూటి అడుగుతున్నాను, ఈ కాలంలో నువ్వు ప్రభువును అంగీకరించినది మొదలుకొని ఈరోజు వరకు వ్యవధిలో ఏం సంపాదించా, ఎంత సంపాదించా? ప్రతిసారి చర్చికి వెళ్ళావు, వాక్యం వింటున్నావు, ప్రభువును ఆరాధన చేశావు, ప్రభుతో గడుపుతున్నావు, ఈ గడిపిన కాలంలో వాట్ యు హావ్ ఎర్న్డ్, నువ్వు సంపాదించినంత ఆయన గుణ లక్షణాలను ఆస్వాదించినంత నీ జీవితంలో ఆయన వల్ల మేలు పొందిందంత. చాలా సీనియర్ విశ్వాసి, క్రమం తప్పక వెళ్ళావు, మందిరానికి వచ్చావు, అయితే ప్రభువు నమ్ముకున్న ఆనాటి నుండి ఈ రోజు వరకు ఏం సంపాదించా? దేవుని రాజ్యంలో చేరటానికి కావలసిన ఆత్మ సంబంధమైన ధనాన్ని నువ్వు కూర్చుకోగలిగినవా? నీకు బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ 2 లక్షలు ఉండవచ్చు, నీకు ఏటీఎం కార్డు 2 ఉండవచ్చు, డెబిట్ కార్డు ఉండవచ్చు, క్రెడిట్ కార్డు ఉండవచ్చు, అవి అక్కడికి రాదు దేవుని రాజ్యానికి. ఆ దేవుని రాజ్యంలో చేరటానికి నీకు కావలసిన ఆత్మ సంబంధమైన ధనం సంపాదించావా? లాభంలో ఉన్నావా, నష్టమైపోతున్నావా? ద్రాక్ష పండును పిండితే ద్రాక్ష రసం వస్తుంది, బత్తాయిని పిండితే బత్తాయి రసం వస్తుంది, మామిడి పండును పిండితే మామిడి రసం వస్తుంది. క్రైస్తవుని పిండితే క్రీస్తు ప్రత్యక్షం కావాలి. కానీ ఈ రోజు ఏం జరుగుతుంది? నీలోంచి ఏది బయటికి వస్తుంది? నీ ఆవేశాల, నీ బలహీనతల, నీ కోపముల, నీ భేదాల, నీలో ఉన్న పలు విధమైన అసూయ బయటికి వస్తుందా? వాటిని చంపాలి. దైవ స్వభావాన్ని వ్యక్తపరచాలి. నువ్వు పిండబడినప్పుడు యు మస్ట్ మానిఫెస్ట్ క్రైస్ట్. వి ఆర్ ద లిటరేచర్స్ ఫర్ క్రైస్ట్. We are the mirrors for Christ. ఈ స్థితిలో ఉండవలసిన నీవు ఏది వ్యక్తపరుస్తున్నా? ఈ రోజున సంఘాలన్నీ గలిబిలి, ఎక్కడ చూసినా సంఘాల్లో ముక్కలు, సంఘాల్లో భేదాలు, సంఘాల్లో గ్రూపిజం. ఏ పార్టీ, బి పార్టీ, ఒక పార్టీకి మరో పార్టీకి నచ్చట్లేదు. వాయ్? యేసు విభజింపబడ్డాడా? ఒక పార్టీకి మరో పార్టీకి మధ్యలో యేసు వర్గాలు భేదించువాడా? ఎందుకే భేదం సంఘంలో? సత్యాన్ని అమ్మకో, డు నాట్ సెల్ ద ట్రూత్. దేవుని సంఘముతో ఎవరు చలగాటలు ఆడకూడదు. మునిక్కోణులకు ఎవరు తనలేరు, ఎదురు తనలేరు, బాగుపడలేరు. ఏం చేస్తున్నాం మనం? విశ్వాసులారా, ఒక్కసారి నువ్వు ఆయన ఎదుట నిలబడి ఎంత సంపాదించావు? ఈరోజు అకౌంట్స్ క్లోజింగ్ డే అనుకో, అకౌంట్స్ క్లోజింగ్ డే రోజున నీవు అకౌంట్స్ అంతా సబ్మిట్ చేయాలి. ఒక రోజున వస్తుంది, ఒక చేయి దిగి వస్తుంది, మెనే మెనే టెకే ఉపార్సి. ఆయన వచ్చి నీ లెక్క ముగిస్తా. వాట్ ఈజ్ యువర్ అకౌంట్? ఎంత సంపాదించావు? క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి లేఖనాలు సెలవిస్తుంది. ఆ మనసుని ఎంతవరకు నువ్వు వ్యక్తపరచగలవు?
ప్రభు నమ్ముకోవడం అంటే ఏంటి? ఆరాధనకు వెళ్ళి వస్తున్నాం అంటే ఏంటి? యేసు లేని ఆరాధన, సత్యాన్ని అమ్ముకొని ఆరాధన, యేసు ప్రభుని ప్రక్కన పెట్టేసి ప్రభువానికి స్తోత్రం అని చెప్పడమా? ఒక సంఘం ఉంది, ఆ సంఘం ఏం చేసిందో తెలుసా? యేసు ప్రభుని బయట పెట్టింది. ప్రభువా నువ్వు కొంచెం బయట ఉండు, మాకు కొద్దిగా ఇక్కడ పార్టీలు మధ్యలో కొన్ని గొడవలు ఉన్నాయి కానీ, మాకు కొన్ని కొన్ని భేదాలు ఉన్నాయి కానీ నువ్వు కొంచెం బయట ఉండు, మేము ఇక్కడ స్తుతి ఆరాధన చేసుకుంటాం అన్నది ఒక సంఘం. యేసు ప్రభుని బలవంతంగా బయట పెట్టేసి డోర్ లాక్ చేశారు. డోర్ లాక్ చేయడం మాత్రమే కాదు, మరలా వీళ్ళు లోపలికి వచ్చేసి హల్లెలూయా స్తుతి, హల్లెలూయా స్తుతి అంటున్నారు. ఆత్మీయంగా ముందుకు సాగుదాలి అనుకుంటున్నారు, భజన పాటలు పాడుతున్నారు, ప్రభు కొరకు ఏదో చేయాలనుకుంటున్నారు. ఆయన బయట ఉన్నాడు, ఆయన తలుపులు తడుతున్నాడు. తలుపులు తడుతూ అంటాడు, సంగమా, ఓ లవోదికే సంగమా, మందమరిలో ఉన్న సంగమా, నన్ను లోపలికి పిలువకుండా మీరేం ఆరాధన చేస్తారు? నేను లేని ఆరాధన మీకు ఒక ఆరాధన ఏనా? నాతో సంబంధం లేకుండా మీకేంటే ఆరాధన? నన్ను ఎవరు ఆరాధన చేయమన్నారు? నాకు సంబంధం లేకుండా తలుపులు వేసేసావు, బయట నిన్ను గెంటేసావు, నువ్వు ఆరాధన చేస్తున్నావు. వాయ్, ఎవరికి కావాలని ఆరాధన? తలుపులు తెరు, ఇన్వైట్ మీ, నన్ను లోపలికి పిలు, నేను లోపలికి వస్తాను, స్తుతి సింహాసనం మీద ఆసీనుడు అవుతాను, అప్పుడు మీరు ఆరాధన చేయండి, నేను సంతోషిస్తాను. ఒకసారి నువ్వు ఆలోచించే, ఏదో పాస్టర్ గారు వచ్చారు కఠినంగా మాట్లాడి వెళ్ళిపోయినారని ఆలోచన చేయక, నీ స్థితిని ఒక్కసారి నువ్వు ఆలోచన చేయి. సంతృష్టి సహితమైన దైవభక్తి లాభం, ఇట్ ఇస్ గ్రేట్ గెయిన్. దైవజనంలో పౌలు అంటాడు, చావైతే నాకు లాభము అన్నాడు. ఎప్పుడు లాభం తెలుసా? బ్రతుకుట క్రీస్తు అయినప్పుడు. బ్రతుకుట లోకం కాదు, బ్రతుకుట ఉద్యోగం కాదు, బ్రతుకుట ఇంకేదో సంపాదించడం కాదు, బ్రతుకుట క్రీస్తు అయితే చావు నీకు లాభం. బ్రతుకు కాలంలో యేసుతో సంబంధం లేకుండా చనిపోయిన తర్వాత ప్రభునందు మృతి చెందడం రాయనక్కర్లేదు. లాభంలో ఉన్నామా నష్టంలో ఉన్నామా? ఎంత మటుకు నువ్వు సాధించావు ప్రభుని? ఎంత మటుకు అనుకరిస్తున్నా? ఎంత మటుకు ఆయన ప్యాటర్న్ని ఫాలో చేయగలుగుతున్నా? నేను ఆ మధ్య ఓ కటింగ్ షాప్కి వెళ్ళాను కటింగ్ చేసుకోవటానికి. కటింగ్ షాప్లో కటింగ్ చేస్తూ ఉంటే ఒక యవనస్తుడు వచ్చాడు. టక్క 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 అని వచ్చి ఆ చైర్ మీద కూర్చొని కాలు మీద కాలేసి నాకు చిరు కటింగ్ చేయి అన్నాడు. నాకు చిరు కటింగ్ చేయి అన్నాడు. నాకు ప్రారంభంలో అర్థం కాలేదు, చిరు కటింగ్ ఏంటి అని అనుకుంటున్నాను. మా వెంటనే వెలిగింది, చిరంజీవి కటింగ్ చేయమంటున్నాడంట. ఆ తర్వాత ఆయన చిరంజీవి మాదిరిగా టక్కేసుకున్నాడు, చిరంజీవి మాదిరిగా బూట్లు వేసుకున్నాడు, చిరంజీవి మాదిరిగా నడవాలనుకుంటున్నాడు. ఏంటి గందరగోళం అంటే చిరంజీవి ఫ్యాన్ అంట. ఆయన ఉషా ఫ్యాన్ కాదు, చిరంజీవి ఫ్యాన్. చిరంజీవి ఫ్యాన్ అయితే ఆ చిరంజీవి ఫ్యాన్ ఏమనుకుంటున్నాడంటే అట్లాగే ఉండాలనుకుంటున్నాడు. మనం యేసు ప్రభు ఫ్యాన్లు మాత్రమే కాదు, ఆయన భక్తులం, ఆయన బిడ్డలం. దేవునికి స్తోత్రం. ఒక లోకస్తుడు తన అభిమానిని పోలి నడవాలనుకుంటున్నాడే, మరి యేసు ప్రభుని ఒక దైవముగా ఒక తండ్రిగా ఆరాధన చేస్తున్నాం మనం, ఆయనను పోలి నడుచుట మనకి
కష్టమా? అది ప్రభు మళ్ళీ కోరుతున్నాడు. ఐ హావ్ సెట్ అన్ ఎగ్జాంపుల్ టు యూ. నేను మీకు ఒక మాదిరి ఉంచాను, మీరు నా అడుగుల్లో అడుగు వేసి నడవండి అని ప్రభు ఒక మంచి బాట వేసేశాడు. ఆ బాటలో మనం నడవాలి, ఆయన బిడ్డలుగా జీవించగలగాలి. విశ్వాసులారా, మీ దైవభక్తి లాభముగా మారాలని నేను కొన్ని విషయాలు నేను చెప్తున్నాను. ఇంతవరకు నువ్వు ఏదో పేరు కొరకు పోయి వస్తున్నావేమో, ఏదో మనసు పెట్టుకుని వెళ్తున్నావేమో, కానీ నువ్వు సాధించింది ఏం లేదు. పదవి కొరకు ప్రాకులాడుతున్నావేమో, స్థానం కొరకు ప్రాకులాడుతున్నావేమో, పేరు కొరకు కష్టపడుతున్నావేమో, అది అక్కర్లేదు నీకు. వాటి జోలికి పోయారా, మీరు ఆత్మీయంగా ఎదగలేరు. వాటి జోలికి వెళ్ళకండి. ఎవరైనా సరే, కమిటీ మెంబర్స్ అయినా సరే, ఇంకా పెద్ద పెద్ద నాయకులైనా సరే, పేరు అభిమానం స్థానం గొప్పతనం రావాలని ఆశించామా, అది పతనానికే దారితీస్తుంది. అది పతనానికే దారితీస్తుంది. మనకు కావాల్సింది పదవి స్థానాలు కాదు, నీ దైవభక్తి ఎదగాలి, పెరగాలి. క్రీస్తునకు కలిగిన సమానమైన సంపూర్ణత నీకు రావాలి. దాని కొరకు మనం ఏం చేయాలి? దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా. దాని కొరకు ఏం చేస్తే బాగుంటుంది? ఒకసారి ఒక ఆసామి ఓ పొలము కొనటానికి వెళ్ళాడు. పొలము కొనటానికి వెళ్ళి ఆ పొలం యజమానితో బేరం చేస్తున్నాడు, బిజినెస్ చేస్తున్నాడు. ఐ వాంట్ యువర్ ఫీల్డ్, నీ పొలం నాకు కావాలి, ఎంత కమ్ముతావు అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఆయన ఒక 2 లక్షల రూపాయలు అడిగాడు అనుకోండి, ఈ పొలము వెల 2 లాక్స్ అన్నాడు అనుకోండి. ఓకే, నేను కొంటాను, కానీ ముందు ఈ పొలం ఎలాంటిదో నేను పరీక్ష చేస్తాను. ఇది నేను పంట వేయటానికి, పొలం పండించుకోవటానికి ఇది మంచి సేద్యపరచబలిగిన నేల అయితే నేను కొనుక్కుంటానని ఆ సేద్యాన్ని, ఆ నేలను పరీక్షించడానికి వెళ్ళి ఒక గటపార తీసుకొని ఒక పోటు వేశాడు. ఒక పోటు వేసినసరికి అక్కడ భూమి అంతా దన్నన అదిరింది. అదిరేసరికి ఒక్కసారి ఉలిగి పట్టుతాను, ఏంటి భూమిలో ఈ సప్పుడు వస్తుందని చెప్పి ఇంకొంచెం తొవ్వి తీస్తే ఇంకేముంది, లంకె బిందులు పడ్డాయి. చవలు కొట్టడానికి గట్టిగా, ఏం పడ్డాయి? లంకె బిందులు పడ్డాయి. ఆ లంకె బిందుల్లో ఏముందో తెలుసా? హిడెన్ ట్రెషర్. ఆ లంకె బిందుల్లో ఏముందంటే అమూల్యమైన రత్నాలు, బంగారం, వెలగల రాళ్ళు, ముత్యాలు అందులో దాగి ఉంది. వెంటనే ఆయన ఏం చేశాడో తెలుసా? దాన్ని అలాగే ఉంచేసి దాని మీద మట్టి వేసేసి కప్పేసి పరిగెత్తుకుని వెళ్ళి, ఇదిగో యజమానుడా, నీ పొలం నేను కొంటాను. ఎంత? 2 లాక్స్. ఓకే, తప్పకుండా కొంటాను, ఎవరికి పోదు అని చెప్పేసి పరిగెత్తుకుని ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళేసరికి 2 లక్షల రూపాయలు తనకు లేదు. లేకపోతే ఏం చేశాడో తెలుసా? తనకి ఏమేమి ఉన్నావో వాటన్నిటినీ అమ్మి, బాగా వినండి, తనకి ఏమేమి ఉందో, తన పేరులో ఏమేమి ఉందో వాటన్నిటినీ అమ్మి 2 లక్షల సొమ్ముని వసూలు చేసి ఆ యజమాని దగ్గరికి వెళ్ళి, ఇదిగో 2 లక్షల రూపాయలు, నాకు ఆ పొలం కావాలి చేసి. వెంటనే అతని పేరులో ఆ పొలము రాసేసి అతనికి చేశాడు. ఇప్పుడు అతడు ఆ పొలానికి యజమాని అయ్యాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ఏమన్నాడో తెలుసా? ఆ పొలమే పరలోక రాజ్యం అన్నాడు.
ఆ పొలం పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యాన్ని సొంతం చేసుకున్నాడు ఈ ఆసామి. బాగా వినండి, ఆ పొలము కొరకు ఇంత ఖర్చు అవుతుంది అన్నప్పుడు ఆ డబ్బులు తను లేకపోయినా తనకున్నవన్నీ అమ్మేశాడు. ఎందుకో తెలుసా? తన దగ్గర ఎన్ని ఉన్నా, ఎన్ని బంగారం ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఎన్ని వాహనాలు ఉన్నా, పొలములో దాగి ఉన్న ధనానికి సాటి రావు తన దగ్గర ఉన్న ధనం. దేవునికి స్తోత్రం. పొలములో బహువిస్తారమైన ధనం దాగింది. ఆ ధనం ముందు తన ధనం ఎంత చెప్పాలంటే ఒక రూపాయితో కూడా సమానం కాదు. లక్షల లక్షల విలువ కలిగిన ఖరీదైన వజ్రాలు ఆ పొలములో దాచిపెట్టబడింది. యేసు ప్రభా ఈ ఉపమానాన్ని మాట్లాడాడు ప్రజలతో. పరలోక రాజ్యం పొలములో దాచిపెట్టబడిన ధననిధితో పోలి ఉంది. ఒకడు వెళ్ళి దాన్ని కొనటానికి తనకున్నవన్నీ అమ్మి దాన్ని కొన్నాడు అని రాశాం. చూసారు, కొన్నాడు. దిస్ ఇస్ బిజినెస్, స్పిరిచువల్ బిజినెస్. కొన్నాడు, ఆయన కొనక ముందు అమ్మాడు. ఏమమ్మాడు, ఏం కొన్నాడు? ఈరోజులో నువ్వు ఏం అమ్మాలి, ఏం కొనాలి? నువ్వు కొనవలసింది ఏంటో తెలుసా? కొనడం అంటే ప్రయాసపడి సంపాదించడం, కొనడం అంటే కష్టపడి ఆస్వాదించడం. నువ్వు కొనవలసింది పొలములో దాగి ఉన్న ధననిధి. ఆ పొలమే దేవుని రాజ్యం, ఆ ధనమే ఆయన స్వభావం, క్రీస్తు యేసు యొక్క స్వభావం. ఆ స్వభావాన్ని నీవు సొంతం చేసుకోవాలి. ఆ స్వభావం నువ్వు సొంతం చేసుకోవాలంటే నీవన్నీ ముందు బయట పెట్టు. నీ పేరులో ఉన్నవన్నీ బయట పెట్టు. నీ పేరు బయట పెట్టేసాయి. ఈ లోకంలో సుఖ సౌఖ్యాలు కోరవద్దు. ఈ లోకంలో పేరు ప్రతిష్టలు కోరవద్దు. ఈ లోకంలో పదవి స్థానం కోరవద్దు. వాటన్నిటినీ అమ్మేసే. అపోస్తలుడైన పౌలు అన్నాడు, ఏవేవి నాకు లాభకరములై ఉన్నవో, వాట్ ఆర్ ఆల్ ద థింగ్స్ విచ్ ఆర్ ప్రాఫిటబుల్ అన్ టు మీ, ఐ కౌంట్ దెమ్ యాజ్ ఎ డంగ్, ఒక చెత్తగా నేను దాన్ని ఎంచుకుంటున్నాను, దాన్ని అమ్మేస్తున్నాను. ఎందుకయ్యా అంటే క్రీస్తు యేసు యొక్క అతి శ్రేష్టమైన జ్ఞానం కొరకు. వాటన్నిటినీ అమ్మేశాడట. అమ్మేసి క్రీస్తుని సంపాదించుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమి సంపాదించుకున్నాడు? క్రీస్తుని సంపాదించుకున్నాడు. తనకున్నవన్నీ అమ్మేశాడు. ఇప్పుడు బాగా వినండి, యేసయ్యని సంపాదించటానికి నువ్వు దేనినైనా ఇవ్వగలగాలి. యు మస్ట్ బి రెడీ టు గివ్ ఎవ్రీథింగ్ టు ఎర్న్ క్రైస్ట్. క్రీస్తుని సంపాదించడానికి ఏదైనా నువ్వు ఇవ్వగలగాలి. దేనినైనా విడిచిపెట్టగలగాలి, దేనినైనా మర్చిపోగలగాలి, దేనినైనా వదులుకోవాలి యేసయ్య కొరకు. ఒక మోషే చూడండి, ఒక మోషే, పాత నిబంధన కాలంలో ఒక మోషే. ఫరో కుమారుడు కుమార్తె అనిపించుకున్నట కంటే, కుమార్తెని ఒక కుమారుడు అనిపించుకున్నట కంటే, ఆ రాజభవనంలో సుఖభోగాలు అనుభవించుట కంటే, దేవుని బిడ్డలతో శ్రమ అనుభవించుట మేలు, గొప్ప భాగ్యం అనించి ఆ రాజభవనాన్ని విడిచి దేవుని బిడ్డలతో సహవాసాన్ని కోరుకున్నాడు. అందుకనే మోషే దేవుని హృదయానికి తగినవాడు, ఆయన ఇంట్లో నమ్మకస్తుడు, మిక్కిలి సాత్వికుడు, ఆయన ముఖ దర్శనం చేయగలిగిన వాడు. దేవుని బిడ్డల సహవాసం కొరకు ఉన్నతమైన పదవి వదులుకున్నాడు. ఈరోజున ఏం జరుగుతుందో తెలుసా? ఉన్నతమైన పదవుల కొరకు యేసు ప్రభుని అమ్ముకుంటున్నారు. యేసు ప్రభుని అమ్ముకుంటున్నారు. యేసు ప్రభుని పక్కన పెడుతున్నారు. నీకు సత్యం తెలిసిన, వాస్తవం తెలిసిన, నిజం తెలిసిన, ఈ లోకంలో ఒక భవిష్యత్తు కొరకు
ఒక వివాహం కొరకు, ఒక ఉద్యోగం కొరకు, ఒక ప్రమోషన్ కొరకు నీ మనస్సాక్షికి వ్యతిరేకంగా ప్రవర్తించట్లేదు, వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించట్లేదు. నీకు ఉద్యోగం ముఖ్యమా, సత్యం ముఖ్యమా? నీకు పదవి ముఖ్యమా, పరలోక రాజ్యం ముఖ్యమా? ఏది సంపాదించడానికి తొందరపడుతున్నావు? మందమరి క్రైస్తవ జనాంగమా, ప్రభు మీతో మాట్లాడుతున్న రాత్రిని ఏది సంపాదించాలని ఆతృతో పడి పరిగెత్తుచున్నా? ప్రభు అన్నాడు, శిష్యులారా మీ దగ్గర కత్తులున్నాయా? యు హ్యావ్ ఎనీ స్వార్డ్? కత్తులున్నాయా అని అడిగాడు. కత్తులు నీకెందుకు ప్రభువా? నువ్వు విప్లవకారుడువా? నీకెందుకు ప్రభువా కత్తులంటే? ఆయన అంటాడు, నా కత్తి విప్లవాన్ని రేపే కత్తి కాదు, విప్లవాన్ని చల్లార్చగలిగిన కత్తి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. విప్లవాన్ని రేపే కత్తి కాదు, నక్సలిజం ఉగ్రవాదాన్ని రేపే కత్తి కాదు, నాది పేగులు బయటికి తీసే కత్తి కాదు, గుండెల్లో దాగి ఉన్న పాపాన్ని బయటికి తీసే కత్తి అది. దేవుని వాక్యం అనే కత్తి. ఆ వాక్యం కొనుక్కో. మీ దగ్గర ఏమీ లేకపోయినా మీ దగ్గర ఉన్నవి అమ్మేసి చెరకో కత్తి కొనుక్కోమన్నాడు యేసయ్య. అన్నాడు యేసయ్య శిష్యులతో అన్నాడు, సెల్ ఎవ్రీథింగ్ బై వన్ స్వార్డ్. నీకున్నవన్నీ అమ్మేసి ఒక కత్తి కొనుక్కో, దేవుని వాక్యం అని కత్తి. దేవుని వాక్యం అని పదును కలిగిన రెండంచెల ఖడ్గాన్ని కొనుక్కో. ఆ వాక్యం నువ్వు సంపాదించగలిగితే ఇక నువ్వు బ్రతికినట్టే ఈ లోకంలో. దేవునికి స్తోత్రం. చవ్వని గట్టిగా హల్లెలూయా. సత్యాన్ని అమ్మకో, సత్యాన్ని కొనుక్కో, ప్రయాసపడు. ఈ సత్యం ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తే ఆ సత్యం. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పండి గట్టిగా, ఐ యామ్ ద ట్రూత్, ఐ యామ్ ద లైఫ్. నేనే సత్యం, నేనే జీవం. ఐఎమ్ ద వే, నేనే మార్గం. జీసస్ ఈజ్ ద ట్రూత్. సత్యాన్ని అమ్మకో క్రైస్తవ సంఘమా. యేసయ్య నమ్మకు, నీ పదవి కొరకు యేసు నమ్మకు, నీ క్షేమం కొరకు యేసు నమ్మకు, నీ సుఖక్షేమాల కొరకు యేసయ్య నమ్మకు, బిల్డింగ్లు కట్టుకోవటానికి యేసయ్య నమ్మకు, వాహనాలు కొనుక్కోటానికి యేసయ్య నమ్మకు. ఒకసారి ఒక భక్తునికి డబ్బు పిచ్చి పట్టింది, డబ్బు పిచ్చి, డబ్బు పడుకున్న డబ్బే, లేచిన డబ్బే, కూర్చున్న డబ్బే, డబ్బు కొట్టుకుంటున్నాడు. డబ్బు సంపాదించాలి, ఏదైనా చేయాలి డబ్బు సంపాదించాలి, అక్రమార్గంలో నడవాలి డబ్బు సంపాదించాలి, అబద్ధాలు చెప్పాలి డబ్బు సంపాదించాలి. డబ్బు సంపదల మీద పడ్డాడు ఆ భక్తుడు. ఆ భక్తునికి కళ్ళు పోయాయి, డబ్బును ఆలోచిస్తూ ఉన్నాడు. అంతలో ఏం చేశాడో తెలుసా? యేసయ్య విరోధుల దగ్గరికి వెళ్ళాడు. విరోధుల దగ్గరికి వెళ్ళి, నేను యేసయ్య నమ్ముతాను, నాకెంత ఇస్తారు, బిజినెస్ చేస్తున్నాడు. Dealing with a business. I want to sell the truth. The truth is Jesus. I want to sell him. What you will give me instead? Yes, I am Mr. Na kemista. Kemista. Valannaru 30 vendi kasulista. Okay.
కాంట్రాక్ట్ శాంక్షన్డ్. వెంటనేతో ఏమన్నాడంటే, చాలు 30 వెండి కాసులు ఇస్తే చాలు, ఏసయ్యను అమ్మేస్తాను. 30 వెండి కాసులు తీసుకొని జోబులో వేసుకొని ఏసయ్య దగ్గరికి వెళ్ళి ఒక ముద్దు పెట్టి ఏసయ్యను అప్పగించేశాడు. యూదా, యేసు ప్రభు వెళ్ళ 30 వెండి కాసుల 30 సిల్వర్ కాయిన్స్ ఇస్ ద కాస్ట్ ఆఫ్ ద లార్డ్. యేసు ప్రభువును అమ్మటానికి 30 వెండి కాసులు సరిపోయిందా? యేసు ప్రభు వెళ్ళ 30 వెండి కాసుల నీవు నేర్చుకున్న బోధ వెల ఎంత? నీవు తెలుసుకున్న సత్యం యొక్క విలువ ఎంత? నువ్వు నేర్చుకుంటున్న దేవుని సన్నిధి యొక్క అద్భుతమైన లెక్క వెల ఎంత? ఒక ఉద్యోగంతో సరిపోయిందా యేసు ప్రభు యొక్క వెల? ఈ లోక మట్టుకే సుఖంగా బ్రతుకుతే చాలు అనుకున్నావా యేసు ప్రభుని అమ్ముకొని? ఒక మంచి ఉద్యోగం ఇస్తానంటే, కలెక్టర్ ఉద్యోగం ఇస్తాను లేదా మంచి పదవి ఇస్తాను, అయితే నీవు క్రిస్టియన్ కనుక ఇవ్వమంటే వెంటనే ఏం చేస్తున్నాం? క్రిస్టియన్ల నుండి అక్కడికి వెళ్ళిపోతున్నాం. ఎక్కడికి? ఎక్కడికి? దాన్ని ఏమంటారు? రిజర్వేషన్లోకి వెళ్తున్నాం. ఏం పేరు నీది? నా పేరు మల్లయ్య సార్. మరి జాన్సన్ ఎక్కడ పెడతావు? జైల్లో పెట్టావా జాన్సన్ని? మళ్ళీ ఎందుకు పెట్టుకున్నావు మళ్ళీ పేరు? ఉద్యోగం కొరక. నీకు ఉద్యోగం కావాలన్నా? పరలోక రాజ్యం కావాలన్నా? అమ్మో ఈ పేరుంటే నాకు ఆ ఉద్యోగం ఇవ్వరు కనుక ఈ పేరు మార్చుకుంటా. క్రైస్తవుడా, దేవునికి ఏ పేరు పెట్టాడో ఆ పేరులోనే ప్రభు కొరకు నువ్వు శ్రమ పడు, పేరు మార్చవు. దేవునికి స్తోత్రం. నీకు ఉద్యోగం వచ్చినా ఉద్యోగం రాకపోయినా, ఉద్యోగం ఉన్నా లేకపోయినా, నీకు తినటానికి తిండి లేకపోయినా, ఏదో ఏదో కష్టపడి సంపాదించి ఒక పూట చాలి చాలక తిని దేవుని రాజ్యం వెళ్ళుట శ్రేష్ఠ. అన్ని విస్తారమైన ఆస్తి పాస్తులు పాలరాతితో బిల్డింగ్లు కొనుక్కొని ఏసయ్యను అమ్ముకొని సుఖంగా బ్రతికి ఎంతకాలం బ్రతుకుతావు? ఎంతకాలం ఈ బ్రతుకు? ఓ మానవుడా, ఈ రోజున నేను అడిగితే ఏం చేస్తావు నువ్వు సంపాదించి ఎక్కడ పెడతా? డబ్బే శాశ్వతమా? బైబిల్లో ఏమని రాస్తుందో తెలుసా? ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలం. ద రూట్ ఆఫ్ ఆల్ ద ఈవిల్ మనీ, కవిచియస్నెస్, ధనాపేక్ష సమస్త కీడుకు మూలం. ఇక ఈ డబ్బు ఆశ మనిషికి వచ్చిందా అతని కళ్ళు గుడ్డివైతాయి. ఇక అక్కని చూడడు, అమ్మని చూడడు, తండ్రి అని చూడడు, తమ్ముడని చూడడు, పేగులు బయటికి తీస్తాడు. డబ్బు మన్నలే పోతే పోయింది అనుకోడు, కత్తి తీసుకెళ్ళి పేగులు బయటికి తీస్తాను, నా డబ్బులు నాకు ఇవ్వు అంటాను. అందుకే నేను అంటాను, బైబిల్లో రాస్తుంది అన్యాయమైన సిరి అని రాస్తాను. అన్యాయమైన సిరి, సిరి అంటే డబ్బు. అన్యాయమైన సిరితో స్నేహితులు సంపాదించుకోండి. ఆ స్నేహితులు విలువ, ఆ స్నేహితులు ఆత్మరక్షణ పొందగలిగితే వారి విలువ ఈ డబ్బులు లెక్క కట్టదు. ఈ లోకమంతా ఒక త్రాసులు వేసి ఒక్క ఆత్మ మరో త్రాసులు వేస్తే ఈ లోకంలో వెండి బంగారాలు సమము రావు రక్షణ పొందిన ఒక్క ఆత్మకి. దేవునికి స్తోత్రం. విశ్వాసులారా, మీరు చాలా విలువైన వారు. నో యువర్ వాల్యూ, నీ విలువ తెలుసుకో. నువ్వు చాలా విలువైన వాడవని తెలుసుకో. నిన్ను కొనటానికి, నిన్ను కనటానికి, నిన్ను కడగటానికి పశువుల రక్తం కాదు నీ మీద చిలకరించబడింది. సాక్షాత్తు దైవ కుమారుడు యేసయ్య ఈ లోకానికి వచ్చి తన ఓన్ బ్లడ్, స్వరక్తాన్ని మనకిచ్చాడు. ఆ రక్తంతో కడగబడ్డా. యు ఆర్ సో ప్రెషియస్.
than this world. ఈ లోకము కంటూ ఎంత విలువైన వాడివి. ఈ లోక సంబంధమైన కార్యక్రమాలకి రాజు పడుతున్నావు, కాంప్రమైజ్ అయిపోతున్నావు. నో, ఏది నీకు సాటి రాదు, ఎవరు నీకు సాటి రారు, ఎవరితోనూ పోల్చుకోవద్దు. జీసస్ ఈజ్ అన్కంపారబుల్. సాటి రానివాడు ఆయన ఒక్కడే. ఆయనతో నీ జీవితం పోల్చుకొని ఆయన వల్లే మారటానికి ఎదగాలని ప్రభు నిన్ను కోరుతున్నాడు. అలాంటి జీవితం నీకు అవసరం, అలాంటి జీవితం అవసరం. డబ్బు చూసారా, డబ్బు, డబ్బు ఏం చేసిందంటే యేసయ్యనే అమ్మేటట్లుగా చేసింది. ఎంత దారుణమైన విషయం. తర్వాత ఏం జరిగిందో తెలుసా, ఆ 30 వెండి కాసులు పెట్టుకొని ఓ క్రొత్త తాడు కొనుక్కున్నావు బాగుండు యూదా. క్రొత్త తాడు కూడా కొనుక్కోలేదు, చీకిపోయిన ఒక తాడు మూలపడుంటే దాన్ని తీసుకొని మెడకేసేసుకున్నాడు, వేసుకొని చెట్టుకు తగిలించుకున్నాడు. ఆ తాడు ఏమన్నదో తెలుసా, ఒకవేళ ఆ తాడుకి నోరుంటే, ఆ తాడు మాట్లాడగలిగితే ఆ తాడు ఏమంటుందో తెలుసా, చిచ్చి గురుద్రోహివి నీవు, గురుద్రోహం చేసిన వాడివి, నిన్ను పట్టుకోవటానికి నా అసహ్యం ఉందని పటాలం తగ్గిపోయింది. బైబుల్లో రాస్తుంది తాడు తగ్గిపోయింది, తెగగానే కింద పడ్డాడు, పడగానే కడుపు పగిలింది, పొట్ట పగిలింది, పేగులు బయటకు వచ్చింది. పొట్ట ఎందుకు పగిలిందో తెలుసా, కోటి విద్యలు కూటి కోరుకున్నాడు, డబ్బు సంపాదించాడు. ఎందుకు? కూటి కొరకు, కడుపు కొరకు, సుఖం కొరకు. అందుకే దేవుడు చూశాడు, నువ్వు దేని కొరకైతే ప్రభు నమ్మావో దానిని ప్రభు పగలగొడతాడు. శాశ్వతంగా నీకుండదు, శాశ్వతంగా నీకుండదు. యేసు ప్రభు దైవముగా యూదా ఎదుట నిలబడితే, యేసు ప్రభు ఒక దైవంగా కనబడట్లేదు. యూదాకి దేవుడు ఎవరో తెలుసా, కడిపే దేవుడు. బైబుల్లో రాస్తుంది వారి కడిపే వారి దేవుడట, వారి కడిపే వారి దేవుడు. అందుకని ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, దేవుని సన్నిధిని బాగా నిర్లక్ష్యం చేస్తారు. పని 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 పని, రాత్రి పగలు పని, దేవుని సన్నిధి విడిచిపెట్టు. జాందో గోలిమారో అది కేవనాపులకు ఉద్యోగం వానా పని వానా, ఇక ఇవే కావాలి మనకి. రాత్రి పగలు, రాత్రి పగలు కష్టపడి కష్టపడి సంపాదించి సంపాదించి. నువ్వు ఎంత సంపాదించినా సంఘమా, నువ్వు ఎంత కష్టపడ్డా ఈ శరీరాన్ని పోషించటానికేగా, ఈ శరీర సంబంధులను పోషించటానికేగా, ఈ శరీర సుఖం కొరికే కదా. అయితే నువ్వు శరీరం కొరకు సుఖం కొరకు సంపాదించిన ఆ సంపదన మట్టిలో కలుస్తుంది, నీ శరీరం మట్టిలో కలుస్తుంది. ప్రసంగి ఏమన్నాడో తెలుసా, సూర్యుని కింద జరిగే ప్రతి ప్రయాసం, ఎవ్రీ బిజినెస్ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ వెయిన్ వెయిన్ వెయిన్, వ్యర్థము 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 అన్నారు. సూర్యుని కింద జరిగే ప్రతి ప్రయాసం వ్యర్థం. నువ్వు ఎంత ఓవర్ టైంలు చేసినా, నువ్వు ఎంత ఉద్యోగం చేసినా, నువ్వు ఎంత ప్రయాసపడ్డా, నువ్వు ఎంత కష్టపడ్డా వ్యర్థము అన్నాడు ప్రసంగి ఒక మాట. ఎందుకో తెలుసా, నీ శరీరం రేపు మాపు మట్టిలో కలుస్తుంది. శరీరం కొరకు పడ్డ ప్రయాసం కూడా మట్టిలో కలిసిపోతుంది. అయితే ఒకటి, నీ ఆత్మ శాశ్వతమైంది. నీవు ఆత్మ కొరకు ప్రయాసపడ్డావనుకో అది స్థిరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. అందుకనే పౌలు గారు ఒక మాట అంటాడు, క్రీస్తునందు మన ప్రయాసం వ్యర్థం కానే కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పాలి గట్టిగా సహోదరులు, చెప్పండి గట్టిగా, చెప్పండి హుషారుగా, ప్రభువునందు మన ప్రయాసం వ్యర్థం కాదు. ఈ లోకంలో జరిగే ఉద్యోగాలన్నీ వ్యర్థం అన్నాడు. అందుకని మిమ్మల్ని ఉద్యోగాలు రిజైన్ చేయమనట్లేదు, ఉద్యోగం కావాలి కావాలి. ఆదాముని దేవుడు చేశాడు, పని చేయి చేయి పని. ఎప్పుడైతే వెన్ ఐ కమ్, నేను వస్తే
నువ్వు పనులన్నీ మానుకొని నాతో చేసేయాలి. ఈ నియమంతో ఈ నిబంధనతో దేవుడు ఆదాము చేశాడు. పని చేయి, నేనే కలగజేసాను పని నీకు, చేయి, వర్క్ హార్డ్, కష్టపడు. కానీ వెన్ ఐ కమ్, నేను వచ్చినప్పుడు నీ పనిని పక్కన పెట్టి నా దగ్గరికి రా. దేవునికి స్తోత్రం. సంఘమా, ఆదివారం ప్రభు మీకు ఇచ్చాడు, ప్రభు సన్నిధి దేవుడు మీకు ఇచ్చాడు. ప్రభు సన్నిధి మాత్రం మీరు వ్యర్థపరచకండి. డబ్బు కొరకు ఒకడు ఏదైనా చేస్తున్నాడు, దేనినైనా అమ్మేస్తున్నాడు, దేనినైనా అమ్మేస్తున్నాడు. నేను అడుగుతున్నాను గేహాజీని, గేహాజీ నీకు సేవ ముఖ్యమా, నీకు డబ్బు ముఖ్యమా? నేను అడుగుతున్నాను ఆఖాన్ని, ఆఖాన్ నీకు ఇస్రాయేల్ రాజ్యం యొక్క జయము ముఖ్యమా? నీ సొంత ఇంటి డెవలప్మెంట్ ముఖ్యమా? నీ పిల్లలు ముఖ్యమా? తన పిల్లల భవిష్యత్తు కొరకు ఆయన ఏం చేశారంటే వెండి బంగారాలు తెచ్చి తన ఇంట్లో పెట్టుకున్నాడు. ఏది ముఖ్యం? ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూల. అన్యాయమైన సిరి అని రాస్తుంది బైబిల్లో. అన్యాయమైన సిరి మీ జేబుల్లో ఉందే, మీ జేబుల్లో ఉన్న డబ్బు అన్యాయమైంది. ఎవరికైనా అన్యాయం చేస్తుంది, ఎవరినైనా మోసం చేస్తుంది. డబ్బు దగ్గర ఆత్మీయుడు లేదు, లోకస్తుడు లేదు, అమ్మ లేదు, నాన్న లేదు, కొడుకు లేదు. భేదాలు సృష్టిస్తుంది డబ్బు, రక్తాన్ని ఒలికిస్తుంది డబ్బు, ఒకని సింహాసనం మీద కూర్చోబెడుతుంది డబ్బు, ఒకని సింహాసనం దించుతుంది డబ్బు. డబ్బే ఈ లోకానికి దేవుడు. డబ్బు కింద పడ్డదనుకో ఏం చేస్తాడు? డబ్బు తీసి మొక్కుతాడు, మొక్కుతాడు. దేవుడు డబ్బు వాళ్ళకి. నీకు దేవుడు డబ్బు కాదు, ఆయనే నీకు దేవుడు. నువ్వు ఆయన వెంట పోయినావనుకో, దావీదు ఏమన్నాడు తెలుసా? కృపాక్షేమములు నన్ను ఫాలో చేస్తుంది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కృపాక్షేమములు నా వెంట వస్తుంది. నేను ఎక్కడికి వెళ్తున్నాను? నేను దేవుని దగ్గరికి వెళ్తున్నాను. నేను దేవుని దగ్గరికి వెళ్తుంటే నా వెనుక కృపాక్షేమములు వస్తున్నాయి. నువ్వు కృపాక్షేమం వెంట పోయినావు అనుకో, ఆయన అక్కడే ఉంటాడు. అది ఇది నీకు దొరకదు, అటు ఆయన నీకు దొరకడు. దానికి దీనికి మధ్యలో వేలాడతా, యూదా ఇస్కరియోత్ మాదిరిగా. అటు పరలోకం పోలేదు, ఇటు భూమి నిలబడలేదు. దానికి దీనికి చెందక ఊగులాడుతుండు, మధ్యలో ఊగులాడుతున్నాడు. ఈ గబ్బిలం, గబ్బిలం కథ మీకు తెలుసా? గబ్బిలం, గబ్బిలం ఏమంటుందో తెలుసా? పక్షుల దగ్గరికి వెళ్ళి, ఏహే నేను కూడా పక్షినే, ఐఎమ్ లైక్ యూ, ఐఎమ్ బర్డ్, నేను పక్షిని, చూడు నా రెక్కలు చూడు అంటది. అంటున్నప్పుడు పళ్ళు మూసుకుంటుంది, మళ్ళీ అక్కడ జంతువుల దగ్గరికి వెళ్తుంది, రెక్కలు మూసుకుంటుంది. ఏహే నేను కూడా జంతువునే, చూడు నా పళ్ళు ఈ అంటది. గబ్బిలం బ్యాట్ బ్యాట్ జంతువుల దగ్గరకు వచ్చి పళ్ళు చూపి నేను కూడా జంతువునే అంటది. ఇటు పక్షుల దగ్గరికి వచ్చి పళ్ళు మూసుకొని రెక్కలు విప్పి మీలాంటి రెక్కలు నాకు ఉంది, నేను పక్షినే అంటది. వీరెవరో తెలుసా? చర్చికి వచ్చినప్పుడు హల్లెలూయా పాట పాడతారా? పాడతారా? పాడతారు. చర్చి విడిచిన తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన యుగల గీతం అంటాడు మన అక్కడ. ఇక్కడేమో ఒక పాట, అక్కడేమో మరో పాట. చర్చికి వచ్చేటప్పుడు మన వేషం చాలా బాగుంటుంది. చర్చికి వచ్చే విశ్వాసుల వేషం పెళ్లిలో చూడాలి, అక్కడ మరో వేషం. ఒక ఆయన కుందేలు కొనడానికి పోయాడు, కుందేలు రాబిట్, రాబిట్ కొనడానికి వెళ్ళాడు ఒక కుర్రోడు. వెళ్ళిన తర్వాత
చాలా దూరం ఉంది సంత, కొంచెం సత్రంలో రెస్ట్ తీసుకుందామని సత్రంలోకి వెళ్ళాడు. రెస్ట్ తీసుకున్నాడు, మరలా సంతకి వెళ్ళాడు, మార్కెట్కి వెళ్ళాడు. అక్కడ రెండు ర్యాబిట్ని తీసుకున్నాడు, కుందేలు తీసుకొని సంచిలో వేసుకొని సరదాగా ముచ్చటగా పరిగెత్తుకొని వస్తున్నాడు. అలసిపోయాడు, మరలా సత్రంలోకి వెళ్ళాడు, అక్కడ రెస్ట్ తీసుకున్నాడు. అలసిపోయి రెండు నిమిషాలు కూర్చొని బోధంలే అనుకొని సత్రంలో కూర్చున్నాడు. కూర్చునేసరికి అలిసి ఒక క్షణం అలా కళ్ళు మూసాడు. కళ్ళు మూసిన ఆ సమయంలో ఏం జరిగిందో తెలుసా? తుంటురోడు ఒకడు ఉన్నాడు. తుంటురోడు కొంతమందికి తోకలు ఉండవు కానీ తోకలున్న దానికంటే ఎక్కువ చేస్తారు. అలాంటోడు ఒకడు ఏం చేశాడో తెలుసా? ఆ సంచిలో నుండి కుందేలు పిల్లని బయట తీసి రెండు పందిపిల్లలు పెట్టేస్తాడు. పందిపిల్లలు పెట్టేసిన తర్వాత మళ్ళీ మూట కట్టేస్తాడు. ఈ కుర్రోడు లేస్తాడు. లేచి ఆ బ్యాగ్ తీసుకొని ఇంటికి సరదాగా వచ్చి, డాడీ మమ్మీ ఐ బాట్ ర్యాబిట్స్, నేను ర్యాబిట్ కుందేలు కొనుక్కొచ్చున్నాను. ఏదిరా సుబ్బిరా అని డాడీ అంటే మూట విప్పి దాన్ని బయటికి తీస్తే పంది. అమ్మో నాయనో మోసం అయిపోయిందయ్యా, మోసం అయిపోయింది, వాడు సంతోడు మోసం చేశాడు, నేను ఇప్పుడే మళ్ళా వెళ్ళి ఎక్స్చేంజ్ చేస్తాను అని ఆ పంది పిల్లని మరలా మూట కట్టి మరలా అక్కడికి వస్తున్నాడు, సంతకు వస్తున్నాడు. సంతకు వస్తున్నప్పుడు మరలా అలసిపోయాడు. అలసిపోయేసరికి సత్రంలోకి వెళ్ళాడు. కొంచెం నిద్ర పట్టింది. వాడు వచ్చాడు. ఎవడాడు? తుంటరోడు. తుంటరోడు వచ్చాడు. వచ్చి ఆ పంది పిల్లని తీసి మరలా కుందేలు పిల్లని పెట్టాడు. కుందేలు పిల్లలు పెట్టేసి కట్టేశాడు. వీడు లేచాడు, బ్యాగ్ తీసుకున్నాడు, అడావేడిగా వెళ్ళి ఆ మార్కెట్ ఆ యజమాని దగ్గరికి వెళ్ళి, ఏయ్ నేను కుందేలు పిల్లలు అడిగానా పంది పిల్లలు అడిగానా? బాబు నువ్వు కుందేలు పిల్లని అడిగావు, నేను కుందేలు పిల్లనే ఇచ్చాను అన్నాడు. ఏం మోసం చేస్తున్నావా, అబద్ధం మారుతున్నావా చూడు అని విప్పి బయటికి తీస్తే కుందేలు పిల్ల అక్కడ. అప్పుడు ఇతనికి అర్థం కావట్లేదు. ఇంటికి వెళ్తే పంది పిల్ల, సంతకు వస్తే కుందేలు పిల్ల. అప్పుడు ఆ కుందేలు చెవులు పట్టుకొని దాని పైకి లేపి, హేయ్ కుందేలు పిల్ల, నువ్వు ఉంటే కుందేలు పిల్లగానైనా ఉండు, లేకపోతే పంది పిల్లగా అయినా ఉండు. ఇంటికి వెళ్తే పంది పిల్ల అవుతావు, సంతకెళ్తే కుందేలు పిల్ల అవుతావు, చర్చికి వస్తే పంది పిల్లనా? కాదు కాదు, కుందేలు పిల్ల. మరలా చర్చ్ విడిస్తే పంది పిల్ల. అటుగాక ఇటుగాక మధ్యలో ఉంటా. మీరు కథలు బాగానే వింటున్నారని ఇంకో కథ మీకు చెప్తాను. ఒక మాస్టర్ అన్నాడట, ఒరే భూమి గుండ్రంగా ఉంది అన్నాడట. ఆ బాబు, భూమి గుండ్రంగా ఉంది, భూమి గుండ్రంగా ఉంది, భూమి గుండ్రంగా ఉంది, ఇన్ సర్కిల్ షేప్, సర్కిల్ షేప్ అంటూ వచ్చాడు. ఇంటికి వచ్చేసి భూమి గుండ్రంగా ఉంది అన్నాడు డాడీతో. పటాలను కొట్టాడు డాడీ. కొట్టి, పిచ్చోడ బాల్ మాదిరి గుండ్రంగా ఉంటే మనం ఎక్కడరా నిలబడేది, భూమి పల్లెపు ఆకారంలో ఉందని చెప్పు అన్నాడు. ప్లేట్ షేప్లో ఉంది అన్నాడు. భూమి ప్లేట్ షేప్లో ఉంది చెప్పు అన్నాడు. నిజమే కదా, బాల్ మాదిరిగా ఉంటే మనుషులు ఎక్కడ నిలబడతాడు? అది కుదరదు కదా. ప్లేట్ మాదిరిగా ఉంటే అందరు నిలబడవచ్చు. నిజమే, భూమి పల్లెపు ఆకారంలో ఉంది, భూమి పల్లెపు ఆకారంలో ఉంది అని బడికొచ్చాడు. బడిలో మాస్టర్ అడిగాడు, ఏంటి బాబు భూమి ఎలా ఉందో చెప్పంటే,
సార్ భూమి పల్లెపు ఆకారం ఉందని పటాలను కొట్టాడు సార్. ఫోటోలు ఉన్నాయినా, ఫోటోలు ఉన్నాయి, భూమి రౌండ్గా ఉంది, ప్లేట్ మాదిరిగా లేదు, పిచ్చి పట్టిందా, భూమి రౌండ్గా ఉందని చెప్పు అన్నాడు. అప్పుడు ఇతనికి అర్థమవట్లేదు, ఇంటికి వెళ్తే భూమి గుండ్రంగా ఉందంటే డాడీ కొడతాడు, స్కూల్కి వచ్చి భూమి ప్లేట్ షేప్లో ఉందంటే మాస్టర్ కొడతాడు. ఇటు పోయినా తన్నులు తప్పట్లేదు, అటు పోయినా తన్నులు తప్పట్లేదు. ఏం చేస్తాం? ఒక మంచి ఆలోచనలోకి వచ్చాడు. నెక్స్ట్ డే బాగా సిద్ధపడ్డాడు. ఇప్పుడు జప్పు అన్నాడు మాస్టర్. ఆయన లేచాడు. లేచి, సార్ భూమి ఇంట్లో పల్లెపాకారం ఉంది, బడిలో గుండ్రంగా ఉంది అన్నాడు. అర్థమైందా? ఇలాగే ఉన్నారనమాట అనేకులు. చర్చికి వస్తే ఒకటి, బయటికి వెళ్తే మరొకటి. మన ప్రభు ఎవరో తెలుసా? ఎక్కడ ఉన్నా ఆయన మార్పు లేనివాడు. చప్పట్లు కొడదాం గట్టిగా. గాడ్ ఈజ్ అన్చేంజింగ్, హీ నెవర్ చేంజెస్. ఊసుర వెళ్ళి మాదిరిగా రూపాలు మార్చవు. ఎక్కడున్నాం ఒకటే రూపం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అక్కడ పంది రూపం, మళ్ళీ ఎద్దు రూపం, మళ్ళీ ఏనుగు రూపం కాదు. యేసు ప్రభు ఎక్కడైనా ఒకటే రూపం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియమైన విశ్వాసులారా, సత్యాన్ని అమ్మకు అన్నాడు. యూదా ఇస్కరియోత్ 30 వెండి కాసుల కొరకు సత్యమై ఉన్న యేసు నమ్మాడు. మరి నీ పరిస్థితి ఏంటి? నీ పరిస్థితి ఏంటి? నువ్వు దేని కొరకు సత్యాన్ని అమ్మేస్తావు? అమ్మినావంటే నువ్వు ఏదో ఆశించా, ఏదో ఆశించే ఈ సత్యాన్ని అమ్మా. మీరు ఆశించినప్పుడు ఈ సత్యము కంటే విలువైందా నువ్వు ఆశించింది? నువ్వు ఆశించి సత్యాన్ని అమ్ముతున్నావే, ప్రభు మార్గాన్ని అమ్మేస్తున్నావే, అవి నువ్వు తెలుసుకున్న సత్యము కంటే విలువైనవా? కాదే. ఎందుకు తొందరపడి అమ్మేస్తున్నావు ఆత్మీయ జీవితాన్ని? అమ్మవద్దు. సత్యాన్ని ఎవరు అమ్మకండి, కొని దాచి ఉంచుకోండి. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పాలి గట్టిగా. యోసేపుకి 12 మంది కుమారులు. అప్పటికి బెన్యామిన్ జన్మించలేదు కనుక 11 మంది. ఈ 11 మంది కుమారుల్లో చివరివాడు యోసేపు. ఈ యోసేపు అంటే సహోదరులు ఎవ్వరికి గిట్టదు. సహోదరులందరూ అతని మీద కోపగించుకుంటారు, అసూయపడతారు. ఎందుకు తెలుసా? తండ్రికి యోసేపు అంటే మహాప్రేమ గనుక, యోసేపు అంటే మహాప్రేమ గనుక, యోసేపు మీదనే తండ్రికి మనసు గనుక, ఈ అసూయతో వీరందరూ, సహోదరులందరూ యోసేపుని ద్వేషించడం ప్రారంభించారు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. బాగు వినాలి, నేను ముగిస్తున్నాను. అమ్మేస్ ఈ సహోదరులందరూ కలిసి యోసేపు మీద మహాకోపం, అసూయ. దీంతో వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? యోసేపును పట్టుకొని అతన్ని కట్టి గోతిలో వేసి మరలా బయటికి తీసి ఇస్మాయిలు వస్తుంటే వారికి 20 కాసులకు అమ్మేశారు. యోసేపును అమ్మేశారు. యోసేపు అంటే ఎవరో తెలుసా? ఫలించడి కొమ్మ. చెప్పండి, యోసేపు అంటే ఎవరు? ఫ్రూట్ఫుల్ బ్రాంచ్, ఫలించడి కొమ్మ. ఫలించే కొమ్మ ఎవరో తెలుసా? వాస్తవానికి మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆ ఫలించే కొమ్మ
ఏ ఇంట్లో పుట్టిందో ఆ ఇల్లు ఫలిస్తుంది, ఆ ఇల్లు బాగుపడుతుంది, తప్పకుండా బాగుపడుతుంది. చూడు, నీ యోసేపు ఉన్నాడు కదా, యోసేపుని అన్నలు అమ్మేశారు. అమ్మేసిన వెంటనే కానాన్ దేశానికి ఏమొచ్చిందో తెలుసా? కరువు వచ్చింది. దేర్ వాజ్ అన్ గ్రేట్ ఫ్యామిన్, గొప్ప కరువు వచ్చేసింది. అయితే యోసేపు ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఐగుప్తు దేశానికి పోయిన వెంటనే ఐగుప్తు దేశంలో ఏముందో తెలుసా? అక్కడ కరువులే లేదు, అక్కడ సర్వసమృద్ధి. దేవునికి స్తోత్రం. చెప్దాం గట్టిగా. అక్కడ సమృద్ధి. యోసేపును అమ్మిన వారి జీవితంలో కరువు. యోసేపు ఎక్కడికి వెళ్ళాడో అక్కడ సమృద్ధి. ఫలించే కొమ్మైన యేసు ప్రభుని ఎవరు అమ్ముతున్నారో వాళ్ళ జీవితంలో కరువు, సమాధానం కరువు, సంతోషం కరువు, నెమ్మది కరువు, ఉద్యోగం కరువు, అన్ని కరువు. ఆ ఫలించే కొమ్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడ అంత దీవెన, ఆశీర్వాదం. యోసేపు ఎక్కడ అడుగు పెడితే అక్కడ వారికి ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసులారా, యోసేపుని సహోదరులు అమ్మేశారు. ఎందుకు అమ్మారో తెలుసా? అసూయ. మమ్మల్ని ఒక మాదిరిగా చూస్తున్నాడు తండ్రి, యోసేపును ఒక మాదిరిగా చూస్తున్నాడు. కనుక ఈ అసూయతో యోసేపుని అమ్మేశారు. అసూయ మనిషి జీవితంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? వారు దేనినైనా అమ్మటానికి సిద్ధపడతారు. అసూయ ఒక మనిషిలో ప్రవేశించిందంటే అది మహాచేదైన వేరు. అతడు బాగుండడు, ఇతరులను బాగుంచాడు. అతడు కలవరపడతాడు, ఇతరులను కలవరపరుస్తాడు. అసూయ ఒక మనిషిలో ప్రవేశించినప్పుడు అందరినీ కదిలిస్తూ ఉంటుంది. ఒకరిని బాగుపడనివాడు. యోసేపు బాగుపడుతున్నాడని సంతోషం వెలికలేదు. యోసేపు ఎందుకు బాగుపడాలి, యోసేపుని ఎందుకు ప్రేమించాలి అని వీళ్ళు అసూయ బాధపడిపోతూ ఉన్నారు. కొంతమంది జీవితంలో ఏంటో తెలుసా? మనకంటే ప్రక్కోళ్ళు ఎవరైనా బాగుపడుతుంటే వీళ్ళు చూస్తూ సహించలేరు. వీళ్ళు మెచ్చుకోరు. నాకంటే ఇతడు బాగుపడుతున్నాడా అని వెంటనే అతని మీద అసూయ పెట్టుకుంటారు. ఇతని బలి అంగీకరించక కయీను బలి త్రోసివేసి ఏబెల్ బలి దేవుడు అంగీకరించారని ఆ ఏబెల్ మీద అసూయ పెట్టుకున్నాడు. కయీను చంపేశారు, అసూయతో చంపేశారు. సంగమా, నీ పొరుగువాడు బాగుపడుతున్నా నీవు చూసి సంతోషించగలిగిన కన్నులు నీకు కావాలి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ఏమన్నాడో తెలుసా తన శిష్యులతో? శిష్యులారా, మీరు ఎంత చేసినా మంచిదే కానీ నాకు కొంచెం తక్కువనే చేయండి అని చెప్పలే. మీరు ఎంత చదివినా మంచిదే కానీ ఒక ఆకు తక్కువ చదవమని చెప్పలే. చెప్పక, మీరు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు యొక్క గొప్పతనం చూసారా? మీరు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు. ఆహా, అంటే మనం ఇతరులని ప్రోత్సహించగలగాలి, ఇతరులను మనం గౌరవించగలగాలి, ఎంకరేజ్ చేయాలి. నాకంటే మీరు గొప్ప కార్యాలు చేస్తారు, శభాషణ చెప్పాలి. మీకు చిన్న ఉపమానం చెప్తాను. మామూలుగా ఒక వాడుక భాష ఉంది, ఏంటో తెలుసా? పీతల డబ్బకి మూత అక్కర్లేదు అంటారు. పీతలు అంటే తెలుసా మీకు? ఎండ్రికాయ, క్రాబ్స్. ఈ పీతల డబ్బకి మూత అక్కర్లేదట, మూత అక్కర్లేదు. ఎందుకయ్యో మూత అక్కర్లేదని చెప్తాను. ఒక ఎగ్జిబిషన్ వచ్చిందంట,
ఆ ఎగ్జిబిషన్ లో వరుసగా డబ్బులు పేర్చారు. ఇంగ్లాండ్ పీత డబ్బా, జపాన్ పీతలు, ఇంకా ఇండియా పీతలు, ఇంకా రష్యా పీతలు, ఇంకా స్పెయిన్ పీతలు, ఈ విధంగా కొరియా పీతలు అన్ని వరుసగా ఎగ్జిబిషన్ చేశారు. ఎర్రగా, నల్లగా, తెల్లగా రకరకాల పీతలు, క్రాప్స్, ఎండ్రకాయలు ఉన్నాయి. అన్నిటికీ చక్కగా మూతేసి ఉంది, చక్కగా మూతేసి ఉంది. ఇది ఇంగ్లాండ్ పీత, ఇది జపాన్, ఇది రష్యా. అన్ని చూస్తూ వస్తుంటే వరుసగా లాస్ట్లో ఇండియా డబ్బు ఉందంట, దానికి మూత లేదట, మూత. ఇతనికి అర్థం కాక ఆ ఎగ్జిబిషన్ ఎగ్జిబిట్ చేసిన ఓనర్ని పిలిచి, సార్ లండన్ డబ్బకి మూత ఉంది, రష్యా డబ్బకి మూత ఉంది, జపాన్ డబ్బకి మూత ఉంది, అన్ని దేశాల డబ్బులకి మూతుంది, ఇండియా డబ్బకి మూత లేదేంటి సార్ అన్నాడంట. ఆయన అన్నాడంట సీరియస్గా, ఇండియా డబ్బకి మూత అక్కర్లేదు అన్నాడట. ఎందుకు సార్ అంటే, ఒకటి ఎక్కుతుంటే ఇంకోటి చూస్తూ ఊరుకోదు, కాలు బట్టి లాగుతుంది, ఒక్క గుంజుడు గుస్తే కింద పడుతుంది, మూత ఎందుకు సార్ దానికి? ఒక్కని వైపు పోనిస్తారా, ఒక్కని పోనిస్తారా? పోతున్నాడు పోతున్నాడు, ఎప్పుడు పోతున్నాడు చూసాం, ఒక్క గుంజుడు గుస్తే కింద పడతాడు, దానికి మూత అక్కర్లేదు అన్నారు. అంటే అర్థం ఏంటంటే, ఒక్కని పోనిచ్చే బుద్ధి కాదు సంగమ, సత్యాన్ని అమ్మక దాన్ని కొని ఉంచుకో, ఫస్ట్ పాయింట్. రెండవదిగా, నీ జీవితంలో ఫలభరితమైన జీవితాన్ని అమ్మకు, ఫలించే జీవితం ఉంది దాన్ని అమ్మకు, ఎదిగే జీవితం దాన్ని అనగాచకు, దాన్ని అణిచివేయకు, ప్రభులో ఎదుగు, ఎదిగే జీవితాన్ని ఆటంకపరచకు. ఆటంకపరిచేది ముళ్ళు, ముళ్ళు విత్తనం పడింది, ముళ్ళలో పడ్డది ఎదిగింది, ఎదగాలని ఆస్తుంది, కానీ ముళ్ళు ఎదగనివ్వట్లేదు, అణిచివేస్తుంది. ఆ ముళ్ళి ఐహిక విచారాలు, ఈ లోక సంబంధమైన వ్యసన, దుఃఖాలు, చింతలు, బాధలు, వీటితో నువ్వు ఆత్మీయంగా ఎదగలేకపోతున్నావు. ఫలించే కొమ్మని ఆపకండి, దాన్ని అమ్మకండి, కత్తిరించకండి, అది పెరగనివ్వండి.
చిన్న ఈ పాస్టర్ సురేష్ గారి ప్రసంగాల క్యాసెట్. అదేవిధంగా మీకేమైనా ప్రార్థనావసరతలు ఉన్న ఎడల సంప్రదించండి. మా చిరునామా పాస్టర్ సురేష్, గ్లోరియస్ మినిస్ట్రీస్, సియోన్పురం కాలనీ, FCI, రామగుండం. మొబైల్ 9849910405.